త్వరలోనే తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు ఉండబోతున్నట్టుగా తెలుసు. ఒకరిపై ఒకరి మీద కాంగ్రెస్ నేతల ఫిర్యాదుల పరంపర కూడా పెరిగిపోతున్నట్టుగా ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. ఎందుకు పెట్టుకోలేదు రైట్. పోలీస్ శాఖలో తెలంగాణ పోలీస్ శాఖలో జరగబోతున్న మార్పులు చేర్పులు అయితే చాలా కీలకంగానే జరగబోతున్నట్టున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, డెఫినెట్గా తెలంగాణకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుంచి అంటే కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఏసీపీ, డీసీపీ, సిపిలు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా అత్యంత కీలకమైనటువంటి బదిలీలు అయితే జరగబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే సార్ సార్ అన్నట్టుగా పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి కూడా ప్రక్షాళన చేయబోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక అయితే రెడీ చేసుకున్నారు. ఆ నివేదిక ప్రకారం కూడా ఎవరిని ఎక్కడికి మార్చాలి అనే దాని మీద కూడా ఒక కసరత్తు అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. డెఫినెట్గా ఇద్దరు సిపిలను అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు సిపిలను అయితే డెఫినెట్గా మార్చబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ఆధారంగా కూడా అంటే ఫలానా అధికారి ఫలానా వాళ్లకు అనుకూలంగా పనిచేశారు అనే దాని మీద పూర్తిగా కూడా ఒక నివేదిక అయితే ఇప్పటికీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఏ అధికారి ఏ విధంగా అనే దాని మీద అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తీసుకొని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా అంటే చాలా కీలకమైనటువంటి బదిలీలకైతే తెర లేపబోతున్నారని చెప్పవచ్చు. డెఫినెట్గా ఇద్దరు కమిషనర్లు, అది హైదరాబాద్ సరౌండింగ్సా లేకపోతే జిల్లాలలో ఉన్నటువంటి కమిషనరేట్లో ఉన్నటువంటి వాళ్ళ అనేది ఇంకా బయటికి రావాల్సినటువంటి విషయము. కానీ ఉన్నటువంటి మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు సిపిలను అయితే మార్చబోతున్నారు. జిల్లాలలో అంటే తెలంగాణలో ఉన్నటువంటి డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మార్చే అవకాశం ఉంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు సంబంధించి అంటే ఈ నియోజకవర్గాలు కావచ్చు లేకపోతే ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఏరియాలలో ఉండేటువంటి పోలీస్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఉన్నటువంటి ఏసీపీలు కావచ్చు లేకపోతే సిఐలు కావచ్చు ఎస్ఐలు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా మార్చడానికైతే ఒక ప్లాన్ రెడీ అయిందని చెప్పవచ్చు. డెఫినెట్గా వితిన్ 1 వీక్ లేదా 10 డేస్ లోపలే ఈ బదిలీలన్నీ కూడా పూర్తి చేయడానికైతే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ సిద్ధం చేసుకున్నారని చెప్పవచ్చు. రైట్ రైట్ మధు గారు. సో మొత్తంగా అయితే కీలక పరిణామాలు మళ్ళీ చోటు చేసుకోబోతున్నాయి.
రైట్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.